ఆ శాఖ అయితే ఇక ఇంటికేనా? ఏపీలో ఆ శాఖకు మంత్రిగా ఉంటే అంతే సంగతులు. ఇది సెంటిమెంట్ కాదు, కాదు, చరిత్ర చెబుతున్నా సత్యం. దేవుడి శాఖను చూస్తే పదవి పోవడమేంటి? కానీ ఇది నిజం, ఇదే జరుగుతూ వస్తోంది. బీజేపీ మాణిక్యాలరావు రాజీనామాతో ప్రస్తుతం తాత్కాలికంగా మంత్రి అచ్చెన్నాయుడికి దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే ఏ పార్టీ అధికారంలో ఉన్నా దేవాదాయ శాఖ నిర్వహించిన వారు మాత్రం ఆ తర్వాత రాజకీయంగా నష్టపోతున్నారు. 1995లో చంద్రబాబు ప్రభుత్వం నుండి తాజా పరిణామాల వరకు ఇదే పునరావృతం అవుతూ వస్తోంది. దీంతో ఇప్పుడు తాత్కాలికంగా ఆయన దేవాదాయ శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రి అచ్చెన్నాయుడు రాజకీయ భవిష్యత్ ఏమిటంటూ అసెంబ్లీ లాబీల్లో చర్చ జరుగుతోంది. ఇంతకీ అసలు కథ ఏంటంటే, ఏపీ కేబినెట్లో దేవాదాయ శాఖకు ఓ చరిత్ర ఉంది. దేవుడి వ్యవహారాలు, గుడి, దేవుడి మాన్యాలు వంటివి ఈ శాఖ పరిధిలోకి వస్తాయి. పూర్తిగా ఆధ్యాత్మికతకు సంబంధించిన శాఖలో ఓ సెంటిమెంట్ కూడా దాగి ఉంది. ఏ ప్రభుత్వంలో అయినా దేవాదాయ శాఖను పర్యవేక్షించే మంత్రికి ఆ తరువాత రాజకీయంగా నష్టం జరుగుతుందని ఈ సెంటిమెంట్ చెబుతున్న విషయం. 2004లో వైఎస్ తొలి దఫా ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా కరీంనగర్కు చెందిన జవ్వాది రత్నాకరరావు దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల నుండి ఆయన 2009 సాధారణ ఎన్నికలు, 2010 ఉప ఎన్నికల్లోనూ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత 2009లో వైఎస్ రెండవసారి గెలిచిన తర్వాత గుంటూరుకు చెందిన గారే వెంకటరెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన చట్టసభలకు ఎన్నిక కాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో జూపల్లి కృష్ణారావుకు దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. అయితే కొద్ది కాలంలోనే ఆయన తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్లో పీఆర్పీ విలీనం సందర్భంగా ఆ పార్టీ నుండి గంటా శ్రీనివాసరావు, సి రామచంద్రయ్యలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవులు లభించాయి. అందులో సి రామచంద్రయ్యకు దేవాదాయ శాఖ అప్పగించారు. రాష్ట్ర విభజన కారణంగా ఎన్నికలకు ముందే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాతో రామచంద్రయ్య పదవి సైతం కోల్పోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న సి రామచంద్రయ్య ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. ఇక 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్రపక్షమైన బీజేపీకి కేబినెట్లో 2 స్థానాలు కల్పించారు. అందులో తాడేపల్లిగూడెం నుండి గెలిచిన పైడికొండల మాణిక్యాలరావుకు దేవాదాయ శాఖ కేటాయించారు. తన పదవీకాలం పూర్తి కాకుండా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటంతో దేవాదాయ శాఖ ఇన్ఛార్జిగా బాధ్యతలను అచ్చెన్నాయుడికి అప్పగించారు. ఇప్పుడు ఇదే అసెంబ్లీ లాబీల్లో ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది తాత్కాలికమని చెబుతున్నా ఇప్పుడు పరిస్థితుల్లో అంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రివర్గ విస్తరణ పేరుతో అసంతృప్తుల నుండి కొంత సమస్యలు తెచ్చుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. మరి శాఖల మార్పు ఉంటుందా? అంటే ఇటువంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖను స్వీకరించేందుకు ఎవరు ముందుకు వస్తారనేది సందేహమే. దీంతో మరికొంతకాలం అచ్చెన్నాయుడికి దేవాదాయ శాఖ బాధ్యతలు తప్పేలా లేవు. మరి గతం నుండి వస్తున్న సెంటిమెంట్ వర్కౌట్ అయితే ప్రభుత్వంలో కీలకంగా ఉంటున్న అచ్చెన్నాయుడు రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది ఇప్పుడు కీలక చర్చ. మరి రానున్న రోజుల్లో ఈ శాఖ ఎవరి చేతులకు వెళుతుందో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.